ఫ్లెక్సీలు సింపుల్ చాలా సింపుల్ ఉదాహరణే ఫ్లెక్సీలు ప్లాస్టిక్ వాడకూడదు ఫ్లెక్సీలు నిషేధం అని చెప్పారు ఫ్లెక్సీలు నిషేధం అని చెప్పారు కానీ వాళ్ళకి వచ్చేటప్పటికి ఉదాహరణకి ఆయన పుట్టినరోజుకి వచ్చేటప్పటికి మొత్తం అన్ని రకాల ఫ్లెక్సీలు వేశారు ఇంక్లూడింగ్ ఆంధ్ర యూనివర్సిటీ లోపల కూడా వేశారు అంటే రూళ్ళు చెప్పడానికి కన్వీనియంట్గా మాట్లాడతారు కానీ అందరికి అప్లికబుల్ అని ప్రభుత్వం కానీ పోలీసు ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు అప్లికేషనే కదా అది మాట్లాడడానికి వాళ్ళు వైసీపీ వాళ్ళకి నిజంగా కోవిడ్లో వాళ్ళు ఎన్ని దారుణాలు చేశారు అందరినీ ఇళ్లలోంచి బయటికి రావద్దని చెప్పి వీళ్ళు పుట్టినరోజుల ఫంక్షన్లో తిరణాలన్నీ చేసుకున్నారు వీళ్ళు అందుకని ఇది ఈ రూల్ బేసిక్గా ప్రధాన ప్రతిపక్షాలు ఏది బయట మాట్లాడకూడదు బయటికి రాకూడదు ప్రజలకి దగ్గరవ్వకూడదు వాళ్ళ గోడినకూడదు ఎందుకంటే సింపుల్ రైతు బర్మ నేను జనవాణి కార్యక్రమం చేస్తుంటేనే అది జరగనివ్వకుండా అడుగుకున్నారు అంటే ప్రజలు వాళ్ళ తాలూకు రిప్రజెంటేషన్ ఇవ్వకూడదు అలాగే ఉదాహరణకి మొన్న ఈ కావలో జరిగిన సంఘటన ఇంతమంది కనీసం ఒక 100 మంది మోర్ దెన్ ఒక 10 మంది గుమి కూడితే ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పోలీసులది బాధ్యత అది 100 మంది ఉన్న ఎక్కువ ఒక 10 మంది జనం ఉంటే అది పోలీసులది బాధ్యత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అది ఎందుకున్నారు దేనికనేది పోలీసు యంత్రాంగం చూడాల్సింది అలాగే ఇన్ని వేల మంది వస్తున్నప్పుడు పోలీస్ ఎనీ పొలిటికల్ పార్టీ ఎవరైనా సరే మేము పోలీస్ పర్మిషన్ పెడతాం ఇంతమంది వస్తున్నాం ఇంతమంది గుమి కూడుతున్నాం మేము ఇంతమంది మా మీటింగ్కి వస్తున్నారు మీరు చూసుకోవాలి అని చెప్పి వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వకపోతే ఏం చేస్తాం మా బాధ్యత యాజ్ అ పొలిటికల్ పార్టీగా మేము అవేర్నెస్ ఇవ్వడం మాట్లాడటం తెలియజేయటం విషయాలు తెలియజేయటం జరుగుతున్న తప్పులను తెలియజేయటం అంతేగాని కూర్చోబెట్టి మేము లా అండ్ ఆర్డర్ మాట్లాడు లాటిల్ కూడా మేమే పట్టుకోవాలా మా మీటింగ్లకి మేమే లాటిల్ వాళ్ళకు పోలీసులు దేనికి ప్రభుత్వాలు దేనికి ఇవ్వడం సో ఇలాంటి అలాగే 2 ఇన్సిడెంట్ గుంటూరులో జరిగిన ఇన్సిడెంట్ కూడా చూస్తున్నా ఒకటే అనిపించింది ఈ పోలీస్ కనుక నిజంగా నాకు సింపుల్ ఇది లా అండ్ ఆర్డర్ సెక్యూరిటీ ఫెయిల్యూర్ అది ఈ మీటింగ్ సంబంధించి దీంట్లో ఎందుకంటే ఇది మన కోనసీమ విషయంలో కూడా మనం చూసాం అంతకుముందు రిజర్వేషన్ గొడవలప్పుడు కూడా చూసాం బేసిక్గా వీళ్ళందరూ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులు చూసాం వాళ్లే మా కోడికత్తి కేసులు చూసాం వాళ్లే దాడులు చేయించుకొని వాళ్లే వాళ్ళ మంత్రులు తగలబెట్టుకునే సంస్కృతి వైసీపీది అలాగే దీని వెనక ఖచ్చితంగా కుట్రకోణం ఉంటుంది ఎందుకంటే కుట్రకోణం అంటే చాలా సింపుల్ దీనికి ఏదో సింపుల్గా తప్పు జరుగుతున్నప్పుడు పోలీసులు ఇన్యాక్టివ్గా ఉండి వాళ్ళు మాకు వాళ్ళకి ఏమి పట్టకుండా చూస్తే చాలు ఆటోమేటిక్ జరిగిపోతుంది దాంట్లో ఎవరెవరు సంఘ విద్రోహ శక్తులు దూరుతాయో తెలియదు ప్రత్యేకంగా నేను ఇది వైజాగ్ ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసిందే ఎహెడ్ చెప్తా ఉన్నారు గొడవలు జరగబోతున్నాయి అట్లాగే జరిగినాయి దాని తగ్గట్టు పోలీస్ కూడా వాళ్ళకి మద్దతు సంపూర్తికి ఇవ్వటం వాళ్ళ మీద పోలీసు కూడా ఇబ్బందులు పెట్టడం ఇంకోటి ఇది మొన్న ఇంకొకటి అనిపించింది గుంటూరు నుంచి సంఘటన జరిగితే డిస్ట్రిబ్యూషన్ వస్తువులు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే రేషన్ ఏదో ఇస్తూ ఉంటే మీరు వెళ్ళిన సంఘటన ఒకటే అనిపించింది నిజంగా వైసీపీ ఇస్తున్న సంక్షేమ పథకాలు లేదంటే వాళ్ళు ఈ అల్పాదాయ వర్గాలకు వాళ్ళు నిజంగా వాళ్ళు అందుతున్న పథకాలు నిజంగా సంపూర్ణంగా అందుతుంటే అంతమంది ప్రజలు దేనికి ఒత్తిడి తీసుకున్నారు అంత క్యూలో నిలబడి అంతమంది వచ్చి ఒత్తిడి ఒక పోలీసులు లేరనుకుందాం అసలు అంతమంది వచ్చి అన్ని వేల మంది వచ్చి మాకు ఆ వస్తువుల కోసం ఇచ్చే రేషన్ కోసం తపన పడ్డారంటే అసలు నిజంగా వీళ్ళ సంక్షేమ పథకం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా నిజంగా వాళ్ళు చేస్తున్న ప్రజలకు చేరుతున్నాయా మరి ఎవరికి చేరుతున్నాయో తెలియట్లేదు నిజంగా వీళ్ళ సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అమలు అయితే ఇంతమంది ప్రజలు ఎందుకు వస్తారు ఒక రేషన్ కిట్ కోసం ఎందుకు వస్తారు రోడ్ల మీదకి ఇంత తొక్కిసలాట ఎందుకు ఉంటుంది అని చెప్పి నాకు లోపల ఇది అనిపించింది అందుకని ఇది ప్రత్యేకించి మీరు చెప్తున్న దానికి వైసీపీది ఓడిపోతున్నామని వాళ్ళకి తెలుసు ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో మేము రావట్లేదని తెలుసు వాళ్ళకి ఇంక ఎన్ని రకాల కుట్రలు ఎన్ని రకాలు ఇది జస్ట్ బిగినింగ్ ఇది మేము ప్రారంభమే చూస్తున్నాం ఇది ఇది సంపూర్ణంగా వాళ్ళ పూర్తి ఇది వైసీపీ విశ్వరూపం పూర్తి విశ్వరూపం చూపిస్తారు ఎన్ని రకాల కేసులు పెట్టాలి ఎన్ని రకాల నానా రకాల అత్యాచారాలు చేయాలి నానా రకాల హింస చేయాలి వాళ్ళందరికీ సిద్ధమైపోయారు అందుకని వీటిని సంయుక్తంగా ఎలా ఎదుర్కోవాలి మా మిత్రపక్షమైన బీజేపీతో కూడా కూర్చొని మాట్లాడతాను దీని మీద తెలియజేస్తాను మిగతా అన్ని పార్టీలు ఎందుకంటే ఇది ఈరోజు కొత్తది కాదు ఎమర్జెన్సీ టైంలో కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులు కానీ జనసంఘ్ కానీ ఇప్పుడు బీజేపీ కానీ ఇంక్లూడింగ్ డయామెట్రికల్లీ ఆపోజిట్ ఐడియాలజీ ఉన్న పార్టీస్ కూడా ఒక వన్ ప్లస్ సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినాయి అలాగే నేను వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటే నా ఉద్దేశం ఏంటంటే
అసలు నువ్వు డెమోక్రటిక్ ప్రాసెస్ నువ్వు ఎలా చేస్తేనే కదా, ది వాయిస్ ఆఫ్ డిసెంట్ ఉంటుంది డెమోక్రసీలో, అందరూ మనకు నచ్చే వ్యక్తులు ఉంటారు. అసలు నాకు వాయిస్ ఆఫ్ డిసెంట్ ఉండకూడదు, నాకు ఎవరు ఎదురు తిరగకూడదు, అందరినీ తొక్కేస్తాం, అందరినీ ఎప్పుడో చచ్చిపోయిన బ్రిటిష్ వాడి వెళ్ళిపోయిన తర్వాత వాడి జీవులను తీసుకొచ్చి ఇక్కడ అమలు చేస్తాం అంటే ఇంక ఇంతకుమించి దిగజారుడుతనం ఏముంది? అందుకని దీన్ని ఖచ్చితంగా సంయుక్తంగా బలంగా ఎదుర్కొంటాం. ఆ పాచిన వాళ్ళకి అంతకుమించి వేరే మాటలు వస్తాయి, అవి పాచిన వాళ్ళు. ఎందుకంటే వాటికి బేసిక్ పాలసీ మీద మాట్లాడటం తెలియదు, ఆ ఇరిగేషన్ మంత్రికి పోలవరం ప్రాజెక్ట్ గురించి తెలియదు. ఇవన్నీ ఎందుకు నేను యువశక్తి మీటింగ్లో 12 మాట్లాడితే మీరు ఎన్నో సందేహాలను 12 నేను సమాధానం ఇస్తాను కదా. ప్రజా సంకల్ప యాత్ర పూర్తయిన రోజు నుంచి ఈ రోజుకి 4 సంవత్సరాలు పూర్తయి, 5వ సంవత్సరంలో అడుగు పెట్టాం. 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశంలోనే ఏ నాయకుడు చేయనటువంటి విధంగా చేసిన నాయకుడిగా చరిత్ర సృష్టించాడు. ఈ రోజు తాను ముఖ్యమంత్రి 3.5 సంవత్సరాల కాలమైన తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని దాదాపుగా 98% పూర్తి చేసి తను పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చిన వ్యక్తిగా ఈరోజు మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రకెక్కారు. నిజంగా ఆ కుటుంబం పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకుని వాటికి భరోసా ఇస్తూ వాటిని దూరం చేయడానికి ఆ కష్టాలని ఒక మేనిఫెస్టోని రెడీ చేయడమే కాకుండా అది 100% పూర్తి చేసిన వ్యక్తులు మరి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో మీరు చూశారు చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర చేశారు, దొంగలు చేసే టయానికి ఎండల్లో తిరగకుండా గంట అరగంట మరి పాదయాత్ర చేయడమే కాకుండా తానిచ్చిన మేనిఫెస్టోలో ఒక్కటంటే ఒక్కటి కూడా సక్రమంగా ఈ రాష్ట ప్రజలకు ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలనతో ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు అప్పుల్లో ముంచేసి ఇచ్చినా కూడా తన సమర్థవంత పరిపాలనతో ప్రజలకు తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడు. కాబట్టి ఈ రోజు మేము గడప గడపకి ఇంత ధైర్యంగా రాగలుగుతున్నాం. ప్రజలు కూడా ప్రతి ఇంటికి ఎంతమంది లబ్ధిదారులుంటే అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తున్నారు, హారతులు ఇచ్చి ఆశీర్వదిస్తున్న విషయం కూడా మీరు కళ్లారా చూస్తున్నారు. అందుకే నాయకుడున్న వాడు మనసుతో ఆలోచించాలి. ఈ రోజు మనసున్న నాయకులు ఎవరు అంటే వైఎస్ఆర్ జగనన్న. అందుకే ప్రజల్ని తమ కుటుంబ సభ్యులుగా భావించారు, వారి కష్టాలని దూరం చేయడం తమ బాధ్యతగా తీసుకున్నారు. వారి పిల్లల భవిష్యత్తు, వారికి విద్య, ఆరోగ్యం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించాల్సిన బాధ్యతను తీసుకుని ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరి తలరాతని కూడా మార్చారు. ఏదైతే ప్రజల తలరాతని, రాష్ట్ర తలరాతని మార్చడానికి ప్రజా సంకల్ప యాత్రని ప్రారంభించారో ఈ రోజు ఆ తలరాతని మార్చి దేశమంతా కూడా తిరిగి చూసి శభాష్ అనిపించుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు. అలాగే ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా అమ్మఒడి గాని, అలాగే దిశ చట్టం గాని, అలాగే నాడు నేడు స్కూల్స్ రెన్యువేషన్ గాని ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు అనేది ఆయన విజన్ ని మనకు తెలియజేస్తుంది. అంతేకాకుండా పవర్ఫుల్ ప్రధానమంత్రి మోడీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థని దేశవ్యాప్తంగా తీసుకురావాలి అని చెప్పడం అనేది జగనన్న గొప్ప విజన్ కి నిదర్శనం. ఎందుకంటే ఎవరికి కూడా రాని గొప్ప ఆలోచనలు ఆ కుటుంబానికి మాత్రమే వచ్చాయి. అది ఆరోగ్యశ్రీ అయినా, అమ్మఒడి అయినా, అది సచివాలయ వ్యవస్థ అయినా, స్కూల్స్ రెన్యువేషన్ అయినా, ప్రభుత్వ హాస్పిటల్స్ రెన్యువేషన్ అయినా, ఏదైనా కూడా ప్రజలకి ఉపయోగపడేది ఎప్పుడో కూడా వాళ్ళు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అందుకే ప్రజానాయకులు అయ్యారు. సో ఎంతమంది గుంపులు గుంపులుగా వచ్చి ఎన్ని కారుకూతలు పూసినా, ఎన్ని నీచమైన రాజకీయాలు చేసినా, ఎన్ని పల్టీలు కొట్టినా జగనన్న చిటికిన వేల మీద ఉన్న వెంట్రుకు కూడా పీగలేరని మరోసారి తెలియజేసుకుంటూ ఈ రోజు జగనన్న ప్రజా సంకల్ప యాత్ర పూర్తయి 4 సంవత్సరాల సందర్భంగా అందరం కూడా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాం, కేక్ కటింగ్ చేసుకున్నాం, అలాగే గడప గడపలో ప్రజలతో మమేకమై వారి సంతోషాన్ని కూడా పంచుకుని ముందుకు వెళ్తున్నాం.